అందరికి నమస్కారం. ఈనాడు యూట్యూబ్లో సోషల్ మీడియాలో సత్యాన్ని ప్రకటించడం కంటే అబద్ధాలను అసత్యాలను ప్రకటించేవారే ఎక్కువైపోయారు. సాతాను దూతలుగా మారి ప్రభువేమో నన్ను పరీక్షించండి, రుచి చూసి తెలుసుకోండి, బైబిల్ని పరిశీలించండి, పరిశోధించండి అని దేవుడు చెబుతున్నాడు. ఈనాడు కొంతమంది ఏం పరీక్షించేది లేదు, ఏది చూసేది లేదు, చెప్పిందల్లా నమ్మాలి, ఏది కనబడితే అది వాస్తవమో అవాస్తవమో చూడకుండానే దానిని గురించి విష ప్రచారం చేయాలి. ఈ తంతు నడుస్తుంది ఈనాడు యూట్యూబ్ ఛానల్స్లో. ఈనాడు క్రైస్తవ సమాజంలో దేవుని కొరకు సత్య సేవ చేస్తున్నటువంటి బోధకులపై దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఒకవైపు మతోన్మాదులు, మరొక వైపు క్రైస్తవులుగా చలామణవుతూ క్రైస్తవులము అని చెప్పుకుంటూ భక్తుల మీద బురద చల్లుతున్నటువంటి వీరో రకమైనటువంటి మతోన్మాదులు. ప్రభు చెప్పాడు వెలుచూపును బట్టి తీర్పు తీర్చొద్దు అని. ఈనాడు కొంతమంది మాటలకు అర్థాలు మార్చి ఎడిటింగులు చేసి రకరకాల వీడియోలు క్లబ్ చేసి రకరకాలైనటువంటి అబద్ధాలను ప్రజలందరి యొక్క మనసులను పాడు చేయడం కొరకు సాతాను దూతలుగా పనిచేస్తున్న ఈ యొక్క పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి సంఘటననే ఒక వీడియోలో వచ్చింది, నేను చూశాను రంజిత్ ఓఫిర్ గారిని గురించి. అది మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఫస్ట్ వాడు పెట్టినటువంటి వీడియో ఆ టైటిల్ ఒకసారి చూడండి. క్రైస్తవ సమాజానికి పట్టిన చీడపురుగు రంజిత్ ఓఫిర్ అట. రంజిత్ ఓఫిర్ గారు చీడపురుగు క్రైస్తవ సమాజం. మరి నువ్వేంటిదిరా, నువ్వేంటి? సత్య దర్శనాన్ని కలిగినటువంటి భక్తులను కొన్ని లక్షల మంది చేత ఇతడు అపోస్తలుడు, ప్రవక్త, ఇతని పైన మరి భక్తులందరి, ప్రవక్తలందరి, అపోస్తలుల యొక్క అభిషేకం ఉన్నది అని గ్రహించినటువంటి వారు లక్షల మంది ఉంటుండగా వీడు ఇప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఈయనను ఎంతమంది చీడపురుగు అనుకుంటున్నారో, ఒకవేళ వాడు చెప్పిన మాటను విని పరీక్షించకుండానే ఆలోచించకుండానే వాస్తవం ఏంటో తెలుసుకోకుండానే అలా గనక ఎవడైనా నమ్మితే వాడు సమాజానికి అసలైన చీడపురుగు. ఈ వీడియోని ఇట్లా క్రియేట్ చేసినోడు, ఈ తమ్ముళ్ళు పెట్టినోడు, ఈ విధమైన టైటిల్ పెట్టినోడు, వీడు నిజమైనటువంటి చీడ పురుగు. వాడు అసలైనటువంటి దరిద్రపు ఎదవ. ఎందుకంటే ఈ వీడియోను వాడు యూట్యూబ్లో పెట్టి షార్ట్గా షార్ట్స్లో పెట్టాడు. అక్కడ రంజిత్ ఓఫిర్ దరిద్రపు ఎదవ అని పెట్టాడు టైటిల్. అందుకే వాడిని అంటున్నాను నేను, వాడు ఒక పెద్ద దరిద్రపు ఎదవ అని చెప్పేసి నేను అంటున్నా. అసలైనటువంటి దరిద్రపు ఎదవ వాడే. తర్వాత ఇది వాస్తవమని నమ్మినటువంటి వాళ్ళు దరిద్రపు ఎదవలు అవుతారు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు వెలిచూపును బట్టి మీరు తీర్పు తీర్చొద్దు. ఒకవేళ వేలు ఇట్లా చెప్పి చెప్పిందల్లా వాస్తవం అని నమ్మొద్దు. వేలు వేటి చూపెట్టి ఇగో ఇదే వాస్తవం అని చెప్పిందల్లా నమ్మొద్దు. దాని గురించి ఆలోచించాలి, పరిశీలించాలి, పరిశోధించాలి. ఏది వాస్తవము ఏది అవాస్తవము తెలుసుకునే పని లేదా? అసలు ఈ వీడియోలో ఏముందో ముందుగా మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. ఆడపిల్లలు ఎంత వచ్చి మీద పడ్డా కూడా అతను రియాక్ట్ కావద్దు కదా. ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ కానివ్వండి, పరిశుద్ధుడు అన్నారు, 0.5 అంటారు. వాడు వచ్చి మీద పడితే రియాక్ట్ కానివ్వడు, పిల్లని కూడా పనికిరాడు. అది బయలాజికల్ ప్రాసెస్. అది నేను మగవాడిని, నన్ను టెంప్ట్ చేస్తే నేను టెంప్ట్ అవుతా, అందుకే దూరం ఉండండి అని చెప్తున్నా. దేవుడు మాకు బయలుపరిచినటువంటి శ్రేష్ట భక్తుడు నా ప్రవక్త. నేను స్త్రీలోనుడు కాదు, నా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చూసి స్త్రీలే ఓఫిర్లోలు అయిపోయి యాకోబు మగస్థితి గలవాడై దేవుని పాదాలు పట్టుకున్నాడు. మరి యోసేపు ఎవరు? నపుంసకుడా? నువ్వు పెద్ద బోకువని అని అందరికీ తెలుసు, కానీ నువ్వెంత సిగ్గు లేకుండా మాట్లాడితే నవ్వుతున్నారంటే నీ మినిస్ట్రీలో పాస్టర్లు ఇంకెంత పొరం బోకులో ఇప్పుడే అర్థమవుతుంది. స్త్రీ లోలులైన వీళ్ళు తమ వ్యభిచార బలహీనతని మగసిరి అని కవర్ చేసుకుంటున్న ఈ నిగ్రహం లేని చెత్త సేవకుల సంఘాలకు ఏ ఆడవాళ్ళ కానీ ఆడపిల్లలు కానీ వెళ్ళకండి. ఇది నా ఇది వాడు చేసినటువంటి ఒక దుర్మార్గమైన అయినటువంటి దుర్మార్గమైనటువంటి వీడియో. అంటే ఎంతో మంది ఇది చూసి వాస్తవం అనుకుని దుర్మార్గులుగా మారిపోయారు కూడా కనబడుతుంది పరిస్థితిని బట్టి. అయితే ఇక్కడ చూద్దాం, అసలు రంజిత్ ఓఫిర్ గారు చెప్పినటువంటి ఈ మాటలు బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాయా, వాక్య సారాంశానికి వ్యతిరేకంగా ఉన్నాయా, దేవునికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నాయా, ఈయన చెప్పిన మాటలను బట్టి ఎవరైనా పాడైపోయారా? ఫస్ట్ ఆ విషయాలు విందాం. అసలు ఆయన మొదటి నుంచి ఏమన్నాడు ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, మొదటి నుంచి ఒకసారి మీరు వినండి.
ఆడపిల్ల ఎంత వచ్చి మీద పడ్డా కూడా అతను రియాక్ట్ కావద్దు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఆడపిల్లలు వచ్చి మీద పడితే ఆయన రియాక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన జీవితంలో ఎదురైనటువంటి కొన్ని సంఘటనలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, అది దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. ప్రతిదానికి దేవుడైతే లెక్క అడిగేవాడు ఉన్నాడు కదా. ఆయన మీద ఎవరో వచ్చి మీద పడుతుంటే ఆయన చెప్తున్నాడు క్లియర్గా, ఆమె ఆయన మీద పడుతుంటే ఆయన రియాక్ట్ కావద్దు కదా, సైలెంట్ ఉండాలి కదా అనేది ఈ యొక్క క్రైస్తవ మతోన్మాదుల యొక్క వేషధారిగా తయారైనటువంటి మాటలు అవి. అయితే మరి ఆయన ఏం చెప్తున్నాడు యథార్థముగా ఒకసారి చూడండి. పిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ కానివ్వండి, పరిశుద్ధుడు అన్నారు, 0.5 అంటారు. ఇప్పుడు ఇది విషయం, ఎవడైనా ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే రియాక్ట్ కావాల్సి వస్తుంది. గనక ఆయన చెప్పాలనుకుంటున్న సందేశం ఏంటి, ఎవరు దగ్గరికి రావద్దు, మీద పడొద్దు. ఈ మెసేజ్ ఆయన అనేక సార్లు చెప్పాడు, పురుషుడు అనబడిన ఎవరిని ఆడపిల్లలు నమ్మొద్దు, ఈవెన్ నన్ను కూడా నమ్మొద్దు అని ఆయన చెప్పాడు. మరి ఆడపిల్లలు వచ్చి మీద పడుతుంటే మరి రియాక్ట్ కానటువంటి వాడు భక్తుడు అవుతాడా? అయితే దావీదు భక్తుడా, భక్తుడు భక్తిహీనుడా? మరి బత్సబాను చూశాడు మీద పడాడా లేదా, ఆమె కనబడింది అంతే. కనబడితే మరి ఆయన రియాక్ట్ అయ్యాడు. అయితే దావీదు భక్తిహీనుడా, దావీదు దేనికి పనికిరానుడా? అలాగే అర్థం చెప్పుకోవాలా? అంటే భక్తుడు పరిశుద్ధుడు అని అంటే మగతనం లేడని లేని వాడని అర్థమా? వానికి మగతనం ఉండకూడదని అర్థమా? ఈ వీడియో పెట్టినటువంటి వాడు వీడు అసలు మగవాడేనా వీడు? ఇలానే ఇలాంటి వీడియోలైనా చేయాల్సింది వాడు? అంటే వాడు బుద్ధిహీనమైనటువంటి చర్యలు అన్నమాట. సైతాను వాణ్ణి ఈ విధంగా పట్టుకున్న తర్వాత అన్నీ ఇలాంటి ఆలోచనలు వస్తాయి, ఇలాంటి ఎడిటింగ్లే చేయాలనిపిస్తుంది, ఇలాంటి మాటలే వాడాలనిపిస్తుంది. వాడు ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాడు అనేక లక్షల మందిని క్రీస్తు చింతకు నడిపించినటువంటి ఒక దైవజనుని పట్టుకొని సోషల్ మీడియాలో వాడు ఈ విధంగా ఒక విష ప్రచారం చేస్తున్నాడంటే దీని ద్వారా ఎంతమంది రక్షణలోనికి వచ్చారు, ఎంతమంది సత్యంలోనికి వచ్చారు, ఎంతమంది సంపూర్ణ సిద్ధిలోనికి వచ్చారు, ఎంతవరకు ఈ వీడియో దేవునికి ఉపయోగకరంగా ఉంది? అసలు రంజిత్ ఓఫిర్ గారు చెప్పినటువంటి మాటలు ఎక్కడ లేఖనానికి విరుద్ధంగా ఉన్నాయి, ఏ విషయంలో లేఖనానికి విరుద్ధంగా ఉన్నాయి చెప్పండి. ఇది కొంతమంది వాస్తవం అనుకొని నిజం అనుకొని నమ్మేస్తున్నారు, చాలా విచిత్రం. అంటే వాళ్ళకు సరైన అవగాహన లేదు లేఖనాల పట్ల, వాక్య సారాంశం పట్ల సరైన అవగాహన లేదని అనుకోవాల్సి వస్తుంది. ఒకసారి చూద్దాం మళ్ళీ. వాడు వచ్చి మీద పడితే రియల్ గా అని పిల్లని కూడా పనికిరాడు, అది బయాలజికల్ ప్రాసెస్ అది. నేను ఆయన ఏమన్నాడు, ఆడోళ్ళు వచ్చి మీద పడితే రియాక్ట్ కానుడు, పెళ్ళాని కూడా పనికిరాడు, వాడు 0.5 కాడు అని అన్నాడు. అవును, మరి ఆడోళ్ళు వచ్చి మీద పడుతుంటే కూడా ఎలాంటి రియాక్షన్ లేనటువంటి వాడు అంటే అతడు పరిశుద్ధుడా? అతడు పరిశుద్ధుడు అవుతాడా? ఒకసారి ఆలోచన చేయండి, ఎవడో ఒకడు ఏదో కుట్రతోని విషపూరితముగా బురద జల్లడానికి చేసిన వీడియోలను విని ఎట్లా నమ్ముతారండి? అలా నమ్ముతారని రంజిత్ ఓఫిర్ గారు అనుకోరు, మేమెవరం అనుకోమట్లా. అంటే పెట్టిందల్లా ఎట్లా నమ్ముతారు? అంటే ఏది చెప్తుంది? ఇప్పుడు వాని మీద వాని కుటుంబం మీద ఎన్నో వీడియోలు చేయొచ్చు, అయితే నమ్మేస్తారా? నమ్మేస్తారా? అట్లా ఘోరం. అంటే వీళ్ళకు ఏది నమ్మాలో, ఎలా నమ్మాలో, ఏది నమ్మకూడదు, దాన్ని ఎలా పరిశీలించాలో, ఎలా పరిశోధించాలో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో దాన్ని చూడాలి, తెలుసుకోవాలి, వాస్తవాన్ని వాస్తవంగా నమ్మాలి, అబద్ధాన్ని అబద్ధంగానే చూడాలి అనేటువంటి ఒక ఉద్దేశము లేదన్నమాట. చాలామందికి అది లేదు. ఎవడైనా ఏదైనా కల్పించి చెబితే అది నమ్మేసేయాలి. ఇది కేవలం సైతాన్ యొక్క కుట్ర, సైతాన్ యొక్క కుట్ర ఇదంతా కూడా. అందులో కొట్టుకుపోతున్నారు, వాని కుట్రలో కొట్టుకుపోతున్నారు చాలామంది. వాడు చేస్తున్నటువంటి ఈ విష ప్రచారానికి లోనైపోతున్నారు చాలామంది. అయితే వాస్తవం ఏదో సత్యం ఏదో తెలుసుకొని ఆ సత్యపక్షంగా ఉన్నోడిని దేవుడు రేపు రెండవ రాకడలో తీసుకొని పోతాడు, ఆయన భక్తుడుగా గుర్తిస్తాడు. ఇలా చెప్పినటువంటి మాటలన్నిటిని పట్టుకొని అపార్థాలను సృష్టించినటువంటి వాడు నాశనం అవుతాడు, ఆ మాటలు నమ్మిన వాళ్ళు కూడా నాశనానికే వెళ్తారు. దేవుని లేఖనాలకు అపార్థాలను ఎవడైతే సృష్టిస్తున్నాడో వాడు నాశనం అవుతాడని పేతృపత్రికలు చెప్తున్నాడు, పేతృభక్తుడు పరిశుద్ధాత్మ దేవుడు. గనుక ఓఫిర్ గారు చెబుతున్నది
వాస్తవం. ఆయన వాస్తవం మాట్లాడుతున్నాడు. అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడాలన్నమాట వీళ్ళ ఉద్దేశంలో. ఎంతోమంది రెండు రెండు ఇండ్లు పెట్టుకుంటే, రెండు రెండు దుకాణాలు పెట్టుకుంటే వాడు వాళ్ళని ప్రశ్నించాడు, అసలు వీనికైన దుకాణాలు ఉన్నాయో ఈ వీడియోలు పెట్టి మాట్లాడటానికి. వాడు ముఖం చూపెట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుతున్నాడు. వాడు అంటే వాడు ఎంత పెద్ద వేషధారో, ఎంత పెద్ద విషపూరితమైన పురుగో చూడండి సోషల్ మీడియాలో. ఇలా రంజిత్ ఓఫీర్ గారి మీదనే కాదు, అనేక మంది స్త్రీల మీద కూడా వాడు అలాంటి వీడియోస్ చేశాడు. వీడు అసలైనటువంటి విషపురుగు, సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఒక పెద్ద విషపురుగుగా వాడు సాతానుపక్షంగా ఉండి క్రైస్తవ భక్తుల మీద బురద చల్లడానికి, అవమానించడానికి పూనుకున్నటువంటి వీడొక అసలైనటువంటి చీడపురుగు, అసలైనటువంటి దరిద్రుడు, అసలైనటువంటి ఎదవ వాడు. వాడు ఒక్కసారి ఆలోచించండి, మీరు స్త్రీలైనా పురుషులైనా ఆలోచించండి. కొంతమంది స్త్రీలు బరితెగించి భక్తుల యొక్క సాక్ష్యాన్ని పాడు చేయాలని బట్టలు పేసుకొని మీద పడితే మీరు రావద్దు, అలా నా దగ్గరికి ఎప్పుడు రావద్దు, అలాంటి ప్రయత్నాలు చేయొద్దు, నాకు దూరంగా ఉండండి, అలాంటి చెడు ఆలోచన కలిగినటువంటి వారు అని చెప్పేసి రంజిత్ ఓఫీర్ గారు చెబుతున్న సందేశం అది. ఎందుకంటే కొంతమంది రంజిత్ ఓఫీర్ గారి మీద చెడు ప్రచారం చేయడానికి, ఆయన సాక్ష్యాన్ని పాడు చేయడానికి కొంతమంది చేత పంపబడినటువంటి స్త్రీలు, అమ్మాయిలు ఈ విధమైనటువంటి ప్రచారాన్ని చేయడం కొరకు సహకరించడానికి పూనుకున్నారన్నమాట. అలాంటి వారు నా దగ్గరికి వస్తే బాగుండదు, రావద్దు అని ఆయన అనేకసార్లు హెచ్చరికలు చేశాడు. అంతేకాకుండా అలా నా దగ్గరికి రావద్దు అని చెబుతున్నటువంటి వీడియో, చెబుతున్న మాటలవి ఒక సేవకుల సదస్సులో రంజిత్ ఓఫీర్ గారు చెప్పారు. సంగారెడ్డి పట్టణంలో జరిగిన సేవకుల సదస్సులో నా దగ్గరికి రావద్దు అని ఆయన చెబుతుంటే తప్పు, తప్పు ఇది, తప్పు, బైబిల్కి విరుద్ధం ఇది, దేవునికి విరుద్ధం అంటాడు ఏంటిది వీడు, మూర్ఖుడు, దరిద్రుడు, ఏదవా అలా రావద్దు అన్నాడు ఆయన. వినండి, విన్నారు కదా మీరు, మరొకసారి వినండి. నన్ను టెంప్ చేస్తే నేను టెంప్ అవుతా, అందుకే దూరం ఉండండి అని చెప్తున్నా. అరే నా దగ్గరికి రావద్దు, నన్ను టెంప్ట్ చేయొద్దు, టెంప్ట్ చేస్తే నేను టెంప్ట్ అవుతా అంటున్నాడు. అంటే అర్థం ఏంటిది, అంటే అర్థం ఏంటి అంటే అందరూ నన్ను టెంప్ట్ చేయండి, నేను టెంప్ట్ కాను, మీరు ఎంతమంది అని వచ్చి ట్రై చేసుకోండి అనేది ఉండేనా రంజిత్ ఓఫీర్ గారు? అలా అంటే బాగుండేదా వీనికి, బుద్ధిహీనునికి, ఈ ఎదవకు, ఈ దరిద్రునికి, ఈ మూర్ఖునికి, ఈ సైతాన్ పుత్రునికి? మళ్ళా తల్లి చాలా బాధపడుతూ ఉంటుంటుంది నాకు తెలిసి. ఏంది వీడికి ఇట్లా సైతాన్ శిష్యుడు అయిపోయిందని చెప్పేసి ఈ వీడియోలు చేస్తున్నాడు ఎవడైతున్నాడో వాడు. వాని ముఖాన్ని ప్రపంచానికి చూపెట్టకుండా ఇష్టం వచ్చినట్లుగా అనేక మంది భక్తుల మీద విషప్రచారం చేస్తున్నాడు వీడు. కనుక ఈ మాటలు విని ఎవరైతే వాస్తవం అనుకొని నమ్మినరో వాళ్ళందరూ కూడా దరిద్రులైపోతారు, దేవుని ఆశీర్వాదం పొందుకోరు. వాడు మాటలను, వాక్యాన్ని వక్రీకరించి సైతాన్ గారు చెప్పినట్టు వీడు భక్తుల యొక్క మాటలను వక్రీకరిస్తున్నాడు ఈ మూర్ఖుడు, ఈ వీడియో చేసినాడు ఎవడో కానీ వాడు. ఇకపోతే శాలేం అన్నగారు ఆయన దగ్గర మీటింగ్స్ పెట్టుకుని పిలిచి ఆయన ఒక మాట చెప్పారు. దేవుడు నాకు బయలుపరిచినటువంటి శ్రేష్ట భక్తుడు నా ప్రవక్త. ఇప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి శ్రేష్ఠ భక్తుడు నా ప్రవక్త రంజిత్ ఓఫీర్ గారని ప్రకటించారు. ఈ మాట చెప్పినందుకే శాలేం రాజు గారు ఆ మాట అన్నాడా? ఇప్పుడు ఏ మాటను తీసుకొచ్చి వాడు ఎక్కడ పెట్టాడు? అసలు ఈ విధంగా చూసినా రంజిత్ ఓఫీర్ గారు శ్రేష్ఠ భక్తుడే. ఎందుకు అనంటే ఎవరైనా సరే నా మీద వచ్చి పడకండి, నా మీద మనసు పడకండి, నన్ను ఆ విధంగా డిస్టర్బ్ చేయకండి, ఆ విధమైన ఆలోచనలు మానుకోండి, ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ఆలోచనలు డిలీట్ చేసుకోండి అని సందేశం ఇస్తున్నాడు ఆయన. నా దగ్గరికి అలాంటి ఉద్దేశాలతో రావద్దు అనే సందేశం ఇచ్చేటువంటి వాడు శ్రేష్ఠ భక్తుడు ఎందుకు గాడు? ఖచ్చితంగా 1000% శ్రేష్ఠ భక్తుడే అవుతాడు. మీరు వచ్చి నన్ను ట్రై చేసుకోండి, నేను మాత్రం చెల్లడం లేకుండా ఉంటా అని చెప్పేటోడు శ్రేష్ఠ భక్తుడా మీ దృష్టిలో? అంటే అట్లా ట్రై చేసుకోండి అని అవకాశం ఇచ్చేటోడు, ఆఫర్ ఇచ్చేటోడు శ్రేష్ఠ భక్తుడా? నేను మంచివాడిని కాదు, ఒకవేళ మీరు నన్ను టెంప్ట్ చేస్తే, నేను టెంప్ట్ అయితే కూడా మీరు నా దగ్గరికి రావద్దు అని చెప్పేటోడు యథార్థవంతుడా, శ్రేష్టమైన భక్తుడా? లేదు లేదు, మీరు నన్ను ట్రై చేసుకోండి అంటే అరే బుద్ధిహీనులారా, దావీదు గొప్ప ప్రవక్త, బత్సెబాను చూసిన తర్వాత అతడే చెల్లించాడు, అతడే మనసు పారేసుకున్నాడు. అంతకంటే గొప్ప భక్తులా వీళ్ళు, అంతకంటే శ్రేష్ఠ భక్తులా వీళ్ళు? దావీదు భక్తుడు ఒక గొప్ప శ్రేష్ఠ భక్తుడు ఆయన.
శ్రేష్టమైనటువంటి ప్రవక్త ఆయన, దేవుని హృదయానుసారి దావీదు. మరి ఆయనని చెల్లించిపోయాడు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ ఉద్దేశానికి దావీదు కంటే కూడా శ్రేష్టమైన భక్తులు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ వీడియో చేసినోడు కావచ్చు, లేదా దీన్ని విని నమ్ముతున్న వాళ్ళు కావచ్చు. ఘోరమైనటువంటి పరిస్థితి, ఘోరం. వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోక తప్పదు. కొన్ని లక్షల మందిని దేవుని చెంతకు, సత్యంలోనికి, క్రీస్తు పోలికలోనికి నడిపిస్తున్న దైవజనుని పట్టుకొని ఈ విధంగా నీచంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దేవుడు ఊరుకుంటాడా? దేవుని దాసులను గురించి ఎవడైతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడో వాడు దేవుని కనుగుడును ముట్టుకుంటున్నాడు. వాడు ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. వాడు వాడు ఏ ఆధారాలు చూపెట్టాడు, ఏం మాట్లాడాడు? వాడు లేనిపోనేటువంటి విషయాలను క్రియేట్ చేసి వానికి ఉన్న వ్యతిరేక స్వభావంతో, వ్యతిరేకమైనటువంటి ఉద్దేశంతో బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నాడు. దీని వెనకాల కొంతమంది ఎవరో డబ్బులిచ్చి ఇవన్నీ చేయిస్తున్నారని అర్థమవుతుంది, అర్థమవుతుంది. ఆయన వెంబడిస్తున్న వేల లక్షల మందికి తెలియదా రంజిత్ ఓఫీర్ గారి జీవితం ఏంటిదో? ఎవడో ఒకడు వాని స్వార్థపూరితమైనటువంటి లాభాపేక్షతో వానికి కావలసింది వానికి అందకపోయేసరికి, వానికి కావలసిన లాభం వానికి దొరకకపోయేసరికి, వానికి కావలసినటువంటి సీటు వానికి దొరకకపోయేసరికి వాడేదో విషప్రచారం చేస్తే అంత ఈజీగా నమ్మేస్తారా? అట్లా రేపు నీ మీద కూడా ఒకటి వాడు క్రియేట్ చేస్తాడు, అయితే అది కూడా అందరు నమ్మాలా? ఘోరమైనటువంటి విషయం, ఘోరమైనటువంటి విషయం. కాదు, నా పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని చూసి స్త్రీలే ఓఫీర్ లోలు అయిపోయింది. ఇప్పుడు ఓఫీర్ గారు ఎప్పుడు ఒక అమ్మాయి వెంబడబడ్డాడు? ఏ స్త్రీ వెంబడబడ్డాడు ఓఫీర్ గారు? ఏ స్త్రీ వెంబడబడ్డాడు? చరిత్ర ఉందా అలాంటిది? అలాంటి ఉద్దేశం ఉందా? ఆయనకున్న ఫాలోయింగ్ చూసి, ఆయనకున్న వాక్య జ్ఞానాన్ని చూసి, ఆయనకున్న అభిషేకాన్ని చూసి, ఆయన మీద మనసు పారేసుకొని ఆనాడు సొలోమోని మీద శేబాదేశపురాణి ఏ విధంగా అయితే మనసు పాడేసుకున్నదో, లేదా ఆయన జ్ఞానాన్ని చూసి ఏ విధంగా అయితే ఆమె ఆశ్చర్యపోయిందో. ఒక రాణి ఆశ్చర్యపోయింది సొలోమోన్ మహారాజును చూసి, ఆయన జ్ఞానాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి పరివారాన్ని చూసి, ఆయన దగ్గర ఉన్నటువంటి మేనేజ్మెంట్ను చూసి, ఆయన దగ్గర ఉన్న రాజభోగాలను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అలాగే మరి రంజిత్ ఓఫీర్ గారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, ఆయనకి ఇచ్చినటువంటి పరిపక్వతను బట్టి, పరిపూర్ణతను బట్టి, ఆయనకున్న ప్రేమను బట్టి అనేక మంది స్త్రీలు మనసు పారేసుకొని ఉంటారు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు, రాజకీయ నాయకులకు, సీనియర్ యాక్టర్స్కి, సమాజంలో ఎంతోమందికి ఫ్యాన్స్ ఉంటారు. అతను నాకు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నారు. కొంతమంది చెప్పినా చెప్పకపోయినా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. మరి ఈనాడు కొంతమంది పాస్టర్లు భక్తులని చెప్పుకునేట వాళ్ళకు స్త్రీలు షేర్ చేస్తున్నారు, వాళ్ళ స్టేటస్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళ వీడియోస్ మరి షేర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ వాళ్ళ పక్కన ఫొటోస్ దిగుతున్నారు. అంటే వాళ్ళ మీద అభిమానం ఉన్నట్టు కాదా? అలాంటి అభిమానమే మరి ఓఫీర్ గారి మీద కూడా కొంతమందికి ఉండి, ఈయన నాకు కావాలని వాళ్ళు ఇష్టపడితే అందులో ఓఫీర్ గారి తప్ప ఎట్లుంటుంది? అంటే వీడు ఎంత క్రూరుడో, సమాజానికి ఎంత పెద్ద చీడ పురుగో, క్రైస్తవ సమాజానికి వీడు ఎంత పెద్ద విష పురుగో ఒకసారి ఆలోచన చేయండి. ఈ వీడియో చేసినాడు ఆలోచించడం నేర్చుకోండి. చెప్పిందల్లా నమ్మి తలూపకండి. దేవుడు బైబిల్ని పరిశోధించమన్నాడు, దేవుణ్ణే రుచి చూసి తెలుసుకోమన్నాడు. ఒక భక్తుడు మాట్లాడిన మాటలు, ఆయన జీవితం ఏంటో తెలుసుకోకుండా, మాట్లాడకుండా మాట్లాడినటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా ఎవడో ఏదో కల్పించిన దాన్ని ఎట్లా నమ్ముతారు? ఇది కల్పించిన వీడియో కాదా? ఆ ముక్క ఈ ముక్క తీసుకొని పెట్టి మాట్లాడింది. అసలు ఆయన ఏం చెప్తున్నాడు? ఆ ప్రసంగం ఏంటి? ఆ ప్రసంగంలో ఉన్న అంశం ఏంటి? ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటిది? దాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా అర్థం చేసుకోవడం ఏంటి? ఎంతవరకు సబబు, ఎంతవరకు దేవుడు దీన్ని అంగీకరిస్తాడు? ఘోరమైనటువంటి సంగతి, ఘోరమైన సంగతి. మగసిరి గలవాడే దేవుని పాదాలు పట్టుకున్నటువంటి యాకోబు, దానికి వీడేమంటాడు చూడండి. అరే బుద్ధిహీనుడా, యోసేపు మీద వచ్చి పోతీఫర్ భార్య పడితే ఆయన ఇలా చెయ్యొద్దని చెప్పాడా లేదా? ఇలా చెయ్యొద్దు అని చెప్పాడా లేదా? అక్కడ ఆమె అధికారం కలిగినటువంటి ఆమె ఏమైనా చేయగలుగుతుంది గనుక ఆయన అక్కడ నుంచి పారిపోవాలనుకున్నాడు, పారిపోయాడు. ఇప్పుడు రంజిత్ ఓఫీర్ గారు కూడా పారిపోతున్నాడు కదా, మనస్సులో పారిపోతున్నాడు ఆయన. అరే నా దగ్గరికి రావద్దమ్మా అని చెప్పడం పారిపోవడమా, లేకపోతే ఆ ఉద్దేశాన్ని, ఆ వ్యక్తులను కౌగిలించుకోవడమా? కౌగిలించుకోవడమా?
వీడు పెద్ద బోకుగాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి, బుద్ధిహీనుడు. ఆయన ఫొటోస్ పెట్టి బదనం చేయనీకి, అవమానించనీకి. అందరికి తెలుసా, ఎవరికి తెలుసరా, బుద్ధిహీనుడా నువ్వు, పెద్ద బోకు కానివి. వీడెవడో వాయిస్ ఓవర్ ఇస్తూ మాట్లాడుతున్నాడు, దొంగ, వెధవ. ఎందుకంటే మరి వాడు టైటిల్ పెట్టాడు, అప్పుడు వాడు పెట్టినప్పుడు ఏమో ఎవరికి నొచ్చుకోదు, ఎవరికి బాధ కాదు. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే బాధ అవుతుందా, ఇట్లా మాట్లాడితే బాధ అవుతుందా? ఈ విధంగా ఒక తప్పుడు ప్రచారాన్ని సమాజంలోనికి తీసుకెళ్లడం ఇది మంచిదా? ఇది అని దేవుడు వదిలిపెడతాడా? ఇవి కేవలం స్వార్థముతో విషపూరితమైనటువంటి వాడు పురుగై ఉంటేనే తప్ప ఇలాంటి వీడియో చేయడానికి పూనుకోడు వాడు. నువ్వెంత సిగ్గు లేకుండా మాట్లాడితే నవ్వు. ఇందులో సిగ్గు లేకుండా మాట్లాడడానికి ఏముంది? ఉన్న వాస్తవాన్ని ఆయన చెబుతూ ఉంటే సేవకుల సదస్సులో అన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది చూస్తుండగా మాట్లాడుతుంటే సిగ్గు లేకుండా మాట్లాడడం. అరే బాబు, ఏ పురుషుని మీదకి ఏ అమ్మాయి వెళ్ళొద్దు, నా దగ్గర కూడా రావద్దు, ఏ పురుషుణ్ణి ఏ స్త్రీ ఎప్పుడు నమ్మొద్దు, ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి అని చెబుతుంటే సిగ్గు లేకుండా చెప్తుండంటే పాపం చేయండి అని చెప్పాడా? సిగ్గు లేకుండా ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాడా? నేను చేస్తున్నాను చెప్పాడా? మీరు కూడా చేయండి అని చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? ఆయన ఇచ్చిన సందేశం ఏంటి? ఏ పురుషుణ్ణి నమ్మొద్దు, ఏ పురుషుని దగ్గరికి ఏ స్త్రీ బట్టలిప్పుకొని వెళ్ళొద్దు, నా దగ్గర కూడా రావద్దు, అది ఆయన చెబుతున్న సందేశం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని వీడు అంటున్నాడంటే వీడెంత విషపురుగో చూడండి, వీడెంత పిచ్చెక్కిపోయి ఉన్నాడో చూడండి. క్రైస్తవ పేరుతోని మతోన్మాదంతో నింపబడినటువంటి ఈ బుద్ధిహీనుడు, ఈ దరిద్రుడు, ఈ దౌర్భాగ్యుడు, ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారైపోయారు సోషల్ మీడియాలో. నాడు అనేక మంది పరిశుద్ధుల మీద, భక్తుల మీద బురద తలడమే వీళ్ళ నిత్య కృత్యం. వీడు ఎవరికి సువార్త చెప్పడు, ఒక ఆత్మ రక్షించడు, ఒకరిని సత్యంలోకి నడిపించడు. వీని మాటలా అంటే వినేటిది, వీని మాటలా వినేటిది? ఎంత ఘోరం, ఎంత ఘోరమైనటువంటి విషయం. నీ మినిస్ట్రీలో పాస్టర్లు ఇంకెంత పూరం బోకులో ఇప్పుడే అర్థమవుతుంది. పాస్టర్లు అందరూ పూరం బోకులట, వాడి నోటికి ఎంత వస్తా అంతే. ఇది కేవలం కావాలని కుట్రపూరితంగా చేసినట్టు లేదా? కేవలం కుట్రపూరితంగా చేశారు. పాస్టర్లందరూ స్త్రీలోలులా? ఒక ఆధారం చూపెట్టరా, బుద్ధిహీనుడా, ఒక ఆధారం చూపెట్టు. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఎవరు స్త్రీలోలులో చూపెట్టు. ఎంతమంది నీకు దొరికారు స్త్రీలోలుగా? ఎంతమంది దొరికారా బుద్ధిహీనుడా? ఈ వీడియోలో వాయిస్ ఓవర్లో మాట్లాడుతున్నాను అడుగుతున్నా నేను. అంటే ఇక పాస్టర్లందరూ పూర్వం పోకులాటిగా, పాస్టర్లందరూ స్త్రీలోలులట. ఎక్కడ స్త్రీలోలురా? ఏసయ్య పోలికను అనుసరిస్తున్న వాళ్ళు, ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి బోధకులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, నీలాంటి బుద్ధిహీనుడు సైతాను కొడుకు వానికి అర్థం కాదు. మరి కేవలం విషంతో నింపబడ్డాడు, ద్వేషంతో నింపబడ్డాడు. వానికి అలాంటి ఆలోచనలు, అలాంటి మాటలు వస్తాయి, ఇంకా వేరే ఉన్నతంగా వాడు ఆలోచించలేడు. ఎందుకంటే వాడు అపవాది సంతానం కాబట్టి. స్త్రీలోలులైన వీళ్ళు స్త్రీలోలులట, వింటున్నారా? దేవుని సేవకులను పట్టుకుని, ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న పాస్టర్లందరిని పట్టుకుని స్త్రీలోలు వీళ్ళు అంటున్నాడు వాడు. ముఖము చూపెట్టే ధైర్యం లేనటువంటి బుద్ధిహీనుడు. వ్యభిచార బలహీనతని మగసిరి. వ్యభిచార బలహీనతనా? ఎవరికి ఉంది వ్యభిచార బలహీనత? మనుషులు ఎంతమంది వ్యభిచారం చేస్తున్నారా? నీ దగ్గర లిస్ట్ ఉందారా? ఎవరు చేశారా? ఎంతమంది మీద అలాంటి పరిస్థితులు జరిగినా, లేదా అలాంటి దాడులు జరగా నువ్వు చూసావురా? బుద్ధిహీనుడా, ఇది కేవలం ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి దాడి. కుట్రపూరితంగా కొన్ని వీడియోలు సృష్టించడానికి కొంతమంది పనిగట్టుకుని డబ్బులిచ్చి ఇలా విషప్రచారం చేయిస్తున్నారు. ఓఫిర్ గారేమో సిద్ధాంతం కొరకు, వాక్య సారాంశం కొరకు ఆయన బ్రతుకుతున్నాడు. నేను మంచోడిని కాదు, ఏసయ్య మంచోడు అని చెప్తుండ్రు రంజిత్ ఓఫిర్ గారు. రంజిత్ ఓఫిర్ గారు అలా చెబితే, లేదు లేదు, మేము వాక్యం గురించి, బైబిల్ స్వార్థ గురించి మాట్లాడము, నీ గురించే మాట్లాడతాం, నీ గురించే మాట్లాడతామని రంజిత్ ఓఫిర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు క్షేమం సమాజానికి, సంఘానికి, దేవుని పని కొరకు? యథార్థవంతులు ఆలోచించండి. సమాజంలో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో చాలామంది యథార్థతున్నులు కాదు, అందుకే వాళ్ళు ఆలోచించరు. యథార్థవంతులు ఎవరైనా ఉంటే ఆలోచించండి అని చెప్తున్నాను. కవర్ చేసుకుంటున్న ఈ నిగ్రహం లేని చెత్త, నిగ్రహం లేనటువంటి అలట, చెత్త సేవకుల సంఘాలు, చెత్త సేవకులట. వీడు చెత్త విధవ, వీడు చెత్త విధవ. వీనికి ఒక సేవ లేదు. భక్తులను, దైవజనులను, సత్యాన్ని దూషించడం, తూలనాడడం, అపార్థాలు సృష్టించడమే వీని యొక్క సేవగా, సైతాను సేవ చేస్తున్నాడు వీడు. వీడా మాట్లాడేది బుద్ధిహీనుడు, బుద్ధిశూన్యుడు.
అని వందల మంది వచ్చి అక్కడ వాక్యం వింటున్నారు. వందల మంది వచ్చి వాళ్ళ బ్రతుకులు మార్చుకుంటున్నారు. వందల మంది లక్షల మంది ప్రతిరోజు వచ్చి మన బాప్తిసం పొందుతున్నారు. నిర్విరామంగా రంజిత్ ఓఫీర్ గారు ఈ వృద్ధాప్య స్థితిలో కూడా ఆయన అనుదినం దేవుని పనిలో దేవుని సువార్తలో చాలా బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఆయనను పట్టుకొని ఒక పూరంబోకుగాడు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా, ఆయన దగ్గర ఉన్నటువంటి దైవజనుల గురించి ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా, ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా దేవుడు విని శిక్షిస్తాడు, తప్పకుండా దేవుడు విని లెక్క అడుగుతాడు. విని మాటలు విని విని మాటలు నమ్మి ఎంతమంది అయితే వాని వీడియోస్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ దేవుని యొక్క ఉగ్రత నుంచి, దేవుని యొక్క శాపము నుంచి, దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకున్నారు, ఖచ్చితంగా తప్పించుకున్నారు. ఎందుకంటే వాడు అన్ని కల్పించాడు, అబద్ధాలు ఆడాడు, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సత్య బోధకునిపై బురద తల్లి సత్యాన్ని నమ్మకుండా, సత్యాన్ని ప్రకటించకుండా అడ్డుకుంటున్నటువంటి సైతాను కొడుకు వీడు. కనుక దేవుడు వీడిని వదిలిపెట్టాడు. సైతాన్తో పాటు వీని కూడా శిక్ష ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వీని వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకు కూడా శిక్ష ఉంటుంది. ఏ ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ వెళ్ళకండి. ఏ ఆడవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ వెళ్ళొద్దని ఆయన మీటింగ్లో ఉన్నటువంటి లంచు పెడుతున్నటువంటి ఎంత లాజిక్ లేని పరిస్థితి చూడండి. వాంది ఆయన మీటింగ్కి వచ్చినటువంటి స్త్రీలను చూపెడుతూ మీరు వెళ్ళకండి అంటున్నాడు. ఆల్రెడీ ఆయన చెప్తున్న ఆ ప్రసంగంలోనే, ఆ మీడియాలో, ఆ వీడియోలోనే, ఆ మీటింగ్లోనే అనేక మంది స్త్రీలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, పాస్టమ్మలు ఉన్నారు, యవనస్తురాన్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అందరి ముందు ఆయన యథార్థంగా మాట్లాడుతుంటారు. బైబిల్లో ఉన్న భక్తులందరూ స్త్రీలు వచ్చి మీద పడుతుంటే టెంప్ట్ కాలేదు ఎవరు కూడా. టెంప్ట్ కాకుండా ఉండడం భక్తి అని బైబిల్ ఎక్కడుంది? పారిపోమ్మని చెప్పాడు. మరి ఆయన పారిపోతున్నాడు కదా, ఇది పారిపోవడానికి కాకపోతే దగ్గర కానిక, ఇట్లా అనేక మంది చేయండి నేను చేస్తున్నాను చెప్పనీక, ఈ బుద్ధిహీనుడికి అర్థమవుతుందా విషయం? కేవలం అపార్థం సృష్టించాలా అనేదే వీని యొక్క మెయిన్ టార్గెట్. దీని వెనుక కొంతమంది ఉండి సహకరిస్తున్నట్టుగా కనబడుతుంది. లేదంటే వాడు ఇలాంటి వీడియోలు పెట్టడానికి ఎలా ధైర్యం చేస్తాడు? వాడు బహుశా వాడు మద్యపాన ఆసక్తుడై ఉండాలి, తాగి ఈ వీడియోలు చేసి ఉంటాడు. వాడు తాగి చేసి ఉంటాడు ఈ వీడియోలు. లేదంటే ఒక నార్మల్ పర్సన్, ఒక భక్తి పరుడు ఎప్పుడు కూడా ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా, ఆయన ఏం చెప్తున్నాడో సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇలాంటి వీడియోలు ఎప్పుడు చేయడు. ఒకవేళ ఆయన జీవితంలో ఏదైనా లోపం ఉంటే దేవుడు చూసుకుంటాడు అని వదిలేస్తాడు తప్ప, ఇలా వీడియోలు పెట్టి అవమానించి వాడు ఏం సాధిస్తున్నాడు? వాడికి దేవునికి ఏం ఘనత తీసుకొస్తున్నాడు? అన్యజనుల ముందు, సమాజం ముందు వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? వాడు యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ పెట్టి వాడు ఇప్పుడు ఏం సాధించాడు? సాధించింది ఏం లేదు. దేవుని పనిని పాడు చేయడానికి పూనుకున్న సైతానుకు వాడు జత పని వాడుగా ఉండి పనిచేస్తున్నాడు. అది విషయం. ఇక్కడ ఇదేనా ఓఫిర్ గారి ఆజ్ఞ? ఇదేనా అంటే ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి పాస్టర్లందరూ కూడా పూరంబోకులు, స్త్రీలోలు అని ఓఫిర్ గారు చెప్తున్నారా? అంటే వీడియోలన్నింటినీ కట్ చేసి అపార్థము ఒకరి మనస్సులోనికి వెళ్ళేటట్టుగా వీడియోలన్నింటినీ చేసేట అటువంటి సైతాన్ టాలెంట్ ఉంది వానికి. అలా ఫోటోలు పెట్టి, టెక్స్ట్ పెట్టి, టైటిల్స్ పెట్టి, వాయిస్ ఓవర్ ఇచ్చి బద్నాం చేయాలా, బట్టగాల్చి మీద వేయాలి, బురద చల్లాలి, ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళను దేవుడు తప్పక శిక్షిస్తాడు. ఏది పడితే అది, ఏది పడితే అది, అబద్ధాలను నమ్మకండి, అవాస్తవాలను నమ్మకండి, సత్యం మీద తెలుసుకోండి, సత్య ప్రవక్త ఎవరు తెలుసుకోండి, సత్యవాక్యం మీద తెలుసుకోండి. మీరు ఎవరో ఒకరు చెప్పినటువంటి మాటలను విని నష్టపోవద్దు మీ ఆత్మీయ జీవితంలో. సత్యం ఏదో రుచి చూసి తెలుసుకోండి, పరీక్షించి తెలుసుకోండి, పరిశోధించి తెలుసుకోండి. రంజిత్ ఓఫీర్ గారి జీవితం ఏంటో, ఆయన సాక్ష్యం ఏంటో, ఆయన బోధ ఏంటో అన్నీ విని చూసి గమనించి అప్పుడు మీరు ఒక నిర్ణయానికి రండి. అంతే తప్ప ఎవడో ఒకడు వెలి చూపును బట్టి తీర్పు తీరుస్తే మరి దానిని బట్టి మీరు నమ్మడం, ఇది ఘోరమైన చర్య, దేవుడే వదిలిపెట్టాడు. ఇలాంటి మూర్ఖులను దేవుడు తప్పక శిక్షిస్తాడు. వాడు మారుమనసన్న పొంది తప్పొప్పుకోవాలి, లేదా దేవుని చేత వాడి శిక్షణని అనుభవిస్తాడు. కనుక ఏది పడితే అది భక్తుల మీద చేస్తున్న విష ప్రచారాలు నమ్మకండి. ఇలాంటి ఎర్రి విధవల, బుద్ధిహీనుల, దుర్మార్గుల యొక్క వీడియోలను చూడకండి, చూడకండి. మీ ఆత్మీయ జీవితానికే క్షేమం. ఒకవేళ చూసి పాడైపోతారు. ఇలాంటివి పట్టించుకోకుండా సత్యాన్ని నమ్మి సంపూర్ణ సిద్ధిలోనికి వెళ్ళి ధన్యులవుతారు. ఎవరిష్టం వారిది. అందరికీ నమస్కారం.